ఇదిగో బుజ్జి, మా గురుడు పెళ్లికన్నా అయ్యుంటే అదే పందిట్లో నేను కూడా చేసుకుని ఉండేవాడిని. ఏటయ్యో, పిల్లలు కానీ చూసుకున్నావే, ఊరుకోవే అదాలకుండా అనుకోను. పిల్లనిగన్నా చేసుకున్నాని అనుకో, నా కళ్ళు ఉన్నటువంటి పట్టుని పేరుపోతాయి. ఆ కొండ ముచ్చినగానే చేసుకున్నావు అనుకో, నువ్వే సుఖపడలేవు. బంగారం దుంప, నేను లేనప్పుడు నా గురించి చెప్తారా నువ్వు? ఏం చెప్తాను? అది చెప్పిన మాటలు నమ్మక, చాలా డేంజరస్ పిల్ల. నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకుంటే ఈ చక్రంలో ఊసలాగా అతుక్కుపోతాను. వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో, బ్రేక్ లేని సైకిల్ బాల్తో పడిపోతా, తర్వాత నీ ఇష్టం. బ్రేక్ లేని సైకిల్. అవును బాబు, జరిగిన దానిలో నిజానిజాలు పాప పుణ్యాలు ఆ భగవంతుడికే తెలియాలి. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ దేవత లాంటి మనిషి. అంటే నాకు అమ్మ ఉందన్నమాట. ఎన్నేళ్ళు అనాథగా బ్రతికిన నాకు అమ్మ ఉందన్నమాట. సృష్టిలో ప్రతిజీవి కోరుకునే అమ్మ ఉండి కూడా నేను లేని వాళ్ళ బ్రతికానా? నా అచ్చట ముచ్చట తను చూడక, తన ప్రేమానురాగాలు నాకు తెలియక ఇన్నేళ్ళు గడిచిపోయాయా తాత? పసిబిడ్డను ఎత్తుకున్న ఏ తల్లిని చూసినా అమ్మ లేదే అని అలమటించిన నాకు నిజం ఎందుకు చెప్పలేదు? అనాథలాగా ఎందుకు పెంచాం? జైలుకు వెళ్తూ చెప్పొద్దని ఆమె నా దగ్గర మాట తీసుకుంది. కన్న తల్లి పతితగా హంతకురాలిగా జైల్లో ఉందని తెలిస్తే నీ పసి మనసు కుమిలిపోతుందని చెప్పొద్దంది బాబు. తాత, జన్మనిచ్చిన తల్లి ఎలాంటిదైనా దైవం తర్వాత దైవం లాంటిది. ఇన్నేళ్లుగా అమ్మ ప్రేమకి పిలుపుకి చూపుకి కూడా నోచుకోలేకపోయాను. ఇప్పుడైనా అమ్మను చూసి తీరాలి. జరిగిన కథ ఏమిటో నిజమేమిటో ఆమె నుంచి తెలుసుకుని తీరాలి. వస్తాను తాత, అమ్మను చూసి వస్తాను. ఎవరు బాబు నువ్వు? అమ్మా, నే కృష్ణని. ఊహ తెలియని రోజుల్లోనే నీకు దూరమై రాజయ్య తాత చేతుల్లో పెరిగిన నీ బిడ్డనమ్మా. బాబు కృష్ణ, నువ్వా? అవునమ్మా, నేనే. ఏమిటమ్మా ఇది? అసలు నువ్వు ఉన్నట్టు నాకు ఎందుకు తెలియనివ్వలేదు? నన్ను ఎందుకు అనాథగా బతికేట్టు చేశావు? బాబు, ఈ లోకం అనాథలంటే సానుభూతి చూపిస్తుంది, హంతకురాలి బిడ్డ అంటే అసహించుకుంటుంది. అందుకే బాబు, అందుకే. అమ్మా, నా కన్న తల్లి తప్పు చేసిందంటే నేను నమ్మలేను. లోకం చేత అవమానింపబడి హంతకురాలిగా నువ్వు ఎలా జైలుపాలయ్యావు? దాచకుండా జరిగింది ఏమిటో నాకు చెప్పమ్మా. చెబుతా బాబు. ప్రపంచం దృష్టిలో పతితగా పాపాత్మురాలిగా ముద్రపడ్డా కన్న కొడుకు కళ్ళ ముందు ఆ నిందతో నిలవలేను. అందుకే చెబుతాను బాబు, చాలా ఏళ్ల క్రితం నువ్వు పసివాడుగా ఉన్న రోజుల్లో దేవి ఫ్యాక్టరీ యజమాని రఘుపతి గారింట్లో నేను ఆయాగా మీ నాన్నగారు గుమస్తాగా పనిచేస్తుండేవాళ్ళం. ఏ పండుగ వచ్చినా నన్ను మీ నాన్నగారిని పిలిచి ఆప్యాయంగా కొత్త బట్టలు డబ్బు బహుమతిగా ఇస్తుండేవారు. రఘుపతి గారి దగ్గర పెద్ద మేనేజర్గా బాబులాల్, చిన్న మేనేజర్గా గోవిందరావు అనేవాళ్ళు పనిచేసేవారు. వాళ్ళిద్దరి మీద నాకు మీ నాన్నగారికి సదభిప్రాయం ఉండేది కాదు. ఒకరోజు రాత్రి ఇంకా అయ్యగారు ఇంటికి రాని సమయంలో ఆయన గదిలోంచి ఏదో అలికిడి వినిపించి మీ నాన్నగారు అటుకేసి వెళ్ళారు. అయ్యగారు ఉప్పు తింటూ ఆయన కాళ్ళ కింద గోతులు అవుతారా? ఆయన సొమ్మలేదు వచ్చి ఆయన ద్రోహం చేద్దామని చూస్తున్నారా? ఉండండి, ఇప్పుడే వెళ్ళి అయ్యగారితో చెప్పి మన పోలీసులు పట్టి. పోలీసులకు కాదురా, ఇప్పుడే పరలోకానికి పంపిస్తా. దారుణం చేసేసి ఏమి అర్థం వెళ్తుంది. ఊసి నీచురారా, దేవుడు లాంటి భర్తనే హత్య చేసావా పాపిస్తా? నా భర్త నేను ఎందుకు తప్పుకుంటాను? నా పసుపు కుంకుమలు నేను ఎందుకు చెరుపుకుంటాను? మొదటి సాక్షిగా కాసుల గోవిందరావుని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆ కేకలు విని నేను గద్దె దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి బాబులాల్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి మరోవైపు పారిపోయాడు. ఆశ్చర్యంగా లోపలికి చూసిన నాకు పాపారావు భార్యను కొడుతూ ఉండటం, ఆమె గింజుకుంటూ హఠాత్తుగా బల్ల మీద ఉన్న కత్తిని తీసి భర్తను పొడిచేయటం నా కళ్ళారా చూసి. దీనికి అంతరికీ కారణం ఒక్కటేనని నేను అనుకుంటున్నాను సార్. కామంతో కళ్ళు మూసుకుపోయి ఈవిడ బాబులతో అక్కను సంబంధం పెట్టుకోవటమే. ఇంతవరకు వచ్చాక నిజం చెప్పక తప్పడం లేదు. నా నుంచి సుఖాన్ని ఆశించో డబ్బాశించో గాని ఈ పార్వతి నాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె భర్తకు తెలియకుండా మేము తరచుగా కలుసుకునేవాళ్ళం. ఒకరోజు మేమిద్దరం దగ్గరగా ఉండడం ఆమె భర్త కంటపడింది.
ఆవేశంగా అతను గదిలో ప్రవేశించాడు. భయంతో నేను వెంటనే బయటికి పారిపోయాను. ఆ క్షణంలో ఏ ఆడది భరించలేని ఆపనింద భరించి సిగ్గుతో చావక ఎలా బతికానో నాకే అర్థం కాదు. నా కాళ్ళ కింద భూమి బద్దలైన నిండుకు నాశనం చేయలేదో నాకే తెలియదు. కుంకుమ చెరిగిపోయిన నా నుదుటి మీద ఆ పాపిష్టి వాళ్ళు పతితోనే గీతలు 10 మంది ముందు గీసేశారు. చేయని నేరానికి కోర్టు నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాబుగారు, నిజాన్ని చూడలేక అబద్ధాన్ని నమ్మిన కోర్టులాగే మీరు కూడా నన్ను. పార్వతమ్మ, ఇంతకాలం నువ్వు ఉత్తమురాలవని, ఒక మంచి ఇల్లాలివని నమ్మాను. కాని స్త్రీ జాతికి అవమానం తీసుకొచ్చి ఇంత దారుణంగా పనిచేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. సార్, నన్ను మన్నించి. నిన్ను మన్నించడమా? ఆ పిచ్చిది పతితగా హంతకురాలుగా మారటానికి కారణం నువ్వే బాబులాల్. నేనే గనక జడ్జినై ఉంటే నీకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించుండేవాడు. నీలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఉంటూ కూడా నేను భరించలేదు. మళ్ళీ నా ఆఫీస్ ఛాయలకు కానీ నా ముందుకు కానీ వచ్చావంటే షూట్ చేసి పారేస్తాం. ఎటవేసే అన్నా, రక్త సంబంధం లేకపోయినా ఇన్నేళ్లుగా నన్ను తోబుట్టులా చూసుకున్న నువ్వే ఇక నా బిడ్డ. పార్వతి, నువ్వే ఇక వీడికి అండగా ఆధారంగా ఉండాలి. అన్నా, తన తల్లి పతిత హంతకురాలనే పాడు ముద్రలతో జైల్లో ఉన్నట్టుగా వీడికి ఏనాడు తెలియనివ్వకు. హంతకురాలైన అమ్మ ఉందని తెలియడం కంటే అనాథగా బతకడమే మంచిది. అవసరమైతే అమ్మ చచ్చిపోయిందని చెప్పు. అందుకే నా విషయం వీడికి ఏనాడు చెప్పునని మాటివ్వు అన్నయ్యా. ఆ విధంగా చెయ్యని నేరానికి అన్యాయంగా భర్తను పోగొట్టుకొని బిడ్డకు దూరం అయ్యిలా దిక్కుమాలిన దానిగా జైల్లో బతుకుతున్నాను బాబు. నా దురదృష్టం నీకు తెలియకూడదని, నీకు ఈ విషయం తెలియనివ్వద్దని రాజయ్య దగ్గర ప్రమాణం తీసుకున్నాను. అమ్మా, ఏ కన్యాయం చేసి తెల్లటి నీ బ్రతుకు మీద నల్లటి గీతలు గీసిన ఆ నీచుల అంతం చూస్తాను. నా తల్లి మచ్చలేని స్వచ్ఛమైన దేవతామూర్తి అని లోకానికి తెలియజేస్తాను. కృష్ణ, నువ్వు చెప్పిందంతా వింటి. మీ అమ్మగారికి జరిగిన అన్యాయానికి నాకెంతో బాధగా ఉంది. మనసున్న ఏ మనిషికైనా మా అమ్మ కథ వింటే గుండె తరుక్కుపోతుంది. పసుపు కుంకుమలు పోగొట్టుకుని కన్న బిడ్డను వదులుకుని తెలియని తప్పుకి చెయ్యని పాపానికి శిక్ష అనుభవిస్తోంది మా అమ్మ. ఆవిడ నిరపరాధని నిర్దోషిని ప్రపంచానికి తెలియజేయాలి. కన్నబిడ్డగా నా లక్ష్యం అది. సాక్ష్యాలు ఆధారాలతో అసలు నేరస్తులు ఎక్కడున్నా సరే చట్టానికి పట్టిస్తాను. మా అమ్మ ఎంత పవిత్రమైందో అందరికీ తెలియజేస్తాను. పదకృష్ణ, ముందు మా నాన్నగారికి. కాఫీ తీసుకోండి. ఏమిటి లక్ష్మి, కాఫీ నువ్వు తీసుకొచ్చావుటి? పని మనిషి రాలేదా? అన్ని పనులు అదే చేస్తుంటే నాకేం చేయాలో తోచడం లేదు, అందుకే కాఫీ నేనే చేసి తీసుకొచ్చాను. అయితే అర్థమైంది. ఏమిటి? కాఫీ అమృతంలా ఉండటానికి కారణం. లక్ష్మి, ఈ ఇంట్లో ఎలా ఉంది నీకు? మనసుకి ఎంతో హాయిగా ఉంది. కానీ. కానీ ఏమిటి చెప్పు లక్ష్మి. అత్తమాని ఇంటి దగ్గరే కూర్చోవడంతో అప్పుడప్పుడు కాస్త విసుగ్గా అనిపిస్తుంది. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. షూర్, చెప్పుంటే ఇదివరకే తీసుకువెళ్ళి ఉండేవాడిని. ఈరోజు సాయంకాలం మనం ఒక చోటుకు వెళదాం. ఎక్కడికండి? చాలా కావలసిన మనిషి దగ్గరికి. నీకు కూడా. మహోన్నతమైన నీ వ్యక్తిత్వం తెలుసుకుందా. ఇప్పుడు నీతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు. చెప్పలేని ఆనందం, చెప్పుకోలేని కృతజ్ఞత నన్ను మూగవాణి చేస్తున్నాయి. ఆనంద్ నన్ను మూగవాణి చేస్తున్నాయి. డాక్టర్, అవును, ఎంతకాలం నువ్వు గాయపడ్డ మనుషుల్నే బాగు చేసే డాక్టర్ అనుకుందా, కానీ ఇప్పుడు గాయపడ్డ బ్రతుకుల్ని కూడా బాగు చేసే మనసున్న మనిషి వారు తెలుసుకుందా. ఆనంద్, అన్నీ తెలుసు నీకు. అయినా నలిగిన పువ్వు నా చెల్లెల్ని అందుకున్నావు. పూజకు పనికి వచ్చే పుష్పంలా స్వీకరించావు. దాని బతుకు ఒక అందాన్ని అర్థాన్ని కల్పించావు. ఆనంద్,
కొండంత మనిషిగా ఎదిగిపోయిన నీకు నా గుండెల్లోనే కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. లక్ష్మి, ఆయన ఎవరో తెలుసా నీకు? ఫోటో చూపించి మా అన్నయ్య అని చెప్పారు. భారీగా? అవును లక్ష్మి, వెళ్ళి ఆయన్ని పలకరించు. ఆనంద్ గారు, మీరు మా అన్నయ్య అని చెప్పారు, కానీ కానీ నాకు అసలేవి జ్ఞాపకం లేదు. భగవాన్ భగవాన్, నాకు అన్నయ్యనే పిలుపు లేకపోయినా పర్వాలేదు, కానీ కానీ నా చెల్లెలకు మాత్రం ఏమీ జ్ఞాపకం రాకూడదు. ఆమె ఇలాగే ఉండిపోవాలి, ఆమె ఇలాగే ఉండిపోలే భగవాన్, ఇలాగే ఉండిపోలే. లక్ష్మి, నువ్వు వెళ్ళి కారులో కూర్చు, నేను ఇప్పుడే వస్తాను. లక్ష్మిని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు. ఆమెలో అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు మీరు చూస్తారని చూశాను. చూసి చాలా ఆనందించాను, కానీ ఒక్క రిక్వెస్ట్ ఆనంద్, ఆమెకి ఇంకా వైద్యం చేయాలని, పూర్తిగా నయం చేయాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. అదేమి డాక్టర్, ఆమెకి పూర్తిగా నయం అవుతుంది. ఆనంద్, పూర్తిగా నయమైతే గతం జ్ఞాపకం వస్తుంది, తనకు జరిగిన ఘోరం తలుచుకుని గుండె పగిలి కుమిరి కుమిరి ఏడుస్తున్నారు. అందుకే అందుకే ఆనంద్. డాక్టర్, ఒక డాక్టర్గా నా డ్యూటీని నేను నెరవేర్చాలి, నెరవేరుస్తాను. ఏమిటమ్మా జానకిని చెప్పేది? హత్యానేరం మోపడిన రమేష్ తరఫు నీవు వాదించాలా, అతను నేను రక్షించాలా? అవును జగన్నాథం గారు, ఆయన నా భర్త, ఎవరూ లేని నాకు అండ ఆధారం అన్ని ఆయన. పెళ్ళైన ఆడది మిగుల్చుకోవాలని కోరేది లక్షల ఆస్తి కాదు, మెళ్ళోని పసుపుతాడు. అందుకు నా ఐశ్వర్యం అంతా ఖర్చు అయినా సరే పర్వాలేదు, ఆయన మీరు రక్షించాలి. తప్పకుండానమ్మా, నీ భర్తను నీకు దక్కించడం కోసం నా శాశక్తిలా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం తెచ్చిన పొలం ఎలాగున్నది? బాగానే ఉంది. ఆ హోటల్ నన్ను చూసేస్తాను, పెసలు పెసలుగా కట్టించేస్తాడు. పైకి బాగానే కడతాడు, లోపల మాత్రం చేర్చుకుంటాడే. అమ్మ, నీ కోసం స్పెషల్కి తెచ్చానే. అరే కిల్లి వేసేసుకున్నా, నీకోసం అరిపలు తెచ్చాను కదా, నేను ఉన్నాను కదా తినడానికి. అమ్మా అమ్మా, ఇదేటమ్మా నీ పేరు నాకు తెలియదు కదా, అందుకని అమ్మా బొమ్మ అనాల్సి వస్తుంది. అసలు నీ పేరు ఏంటి? మరేమో, నా పేరు రత్తమ్మ, అది అచ్చి రాలేదని జయరతిని మార్చుకున్నా. మంచి పని చేశావు. ఇదిగో పేరుకు ముందు జయాన్ ఉంటే అన్ని పనులను జయం కలిగిపోతుంది. అయితే పనిచేయరా, నీ పేరు ముందు ఈర నాగేసి జయ తగిలించుకో, జయపత్రం అయిపోతావు, సమోసంగా నచ్చదేమో. నోరుమయ్యరా. ఇదిగో సరే కానీ జయరత్తే, మను అట్ట ఇష్టం లేక వచ్చేసాను అన్నావు కదా, ఏం పెళ్ళికొడికి నచ్చలేదా? ఎందుకండి? ఏముంటే ఆ పెళ్ళికొడుకు కూడా నీలాగా ఉండుంటాడే. కాదు, నాకేమో సర్కారు నౌకరీ చేసేవాడిని కట్టుకోవాలని ఉంది. మా అయ్య చూసినాడు పిండిరు పోడు. కాదు, హోటల్లో వస్తే మంత కూడా సర్కారు ఉద్యోగమే. ఇదిగో జైరత్తే, నేను ఏలేస్తాననుకో దొంగలు అలగలగలా పారిపోతారు. మనం కన్నా ఏలేస్తున్నామనుకో వచ్చే రైళ్లు అలాగ ఆగిపోతాయి. పైగా మన ఊళ్ళోను 40 గౌరుగాయలు, 30 ఆవులు, 25 పందులు, 100 కోతులు, ఎదవా అన్ని కోతలే. అవన్నీ మన సొంతమే. మరి అవన్నీ ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? అయితే ఒకటి ఎంత చూంటే మటుకు సర్కారు ఉద్యోగం ఉంటేనే కదా పరాయి వాళ్ళు మనం గౌరవిస్తారే. అదే జైరత్తి, ఇదిగో నాకు మా ఊళ్ళో 4 మేడలు, 6 ఇళ్ళు, 30 చేపలు పట్టే పనులు, వరదొచ్చి కొట్టుకుపోయి అవి వాడికి ఏమి లేవు, వాటి ఉద్యోగం తప్ప ఏంటో పోరా. జైరత్తి బుట్ట పడేది నాలాంటి సర్కారుడి కోసం. నారాయణ సర్కారు మొగుడు కోసం, నాలంతరు కోసం, నాలంతరు కోసం, నాలంతరు కోసం, నాలంతరు కోసం.